హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇంకొక భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 255 గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో అర్హత వచ్చేసి 10th క్లాస్ అలాగే ఐటీఐ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకి గోల్డెన్ గుడ్ ఆపర్చునిటీ. సో ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట, 10th ఇంటర్ డిగ్రీ ఐటీఐ పాస్ అయిన విద్యార్థులు. ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు. సో చక్కటి అవకాశం, ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి అనమాట. సో ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. సో దీనికి సంబంధించి చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది, సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు ఎయిర్ ఫోర్స్లో 255 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ పరిధిలో 255 గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి 13 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలని కంప్యూటర్ మనకి ఇక్కడ పేపర్ కూడా రావడం జరిగింది. సో ఖాళీలు వచ్చేసి 255 పోస్టులు ఉన్నాయి. అర్హతలు వచ్చేసి సంబంధిత పోస్టును బట్టి మీకు అర్హత అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో 10th ఐటీఐ ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. కొన్ని పోస్టులకు టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి. సెలక్షన్ ప్రాసెస్, పోస్టును బట్టి ఫిజికల్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ ద్వారా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు వచ్చేసి ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో 13 మార్చి లోపు మీరు ఈ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .NIC.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ స్త్రీ అలాగే పురుషులు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఇండియా, ఆల్ ఇండియా జాబ్ లొకేషన్, ఏపీటీఎస్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.